నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 79వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దైద రవీందర్, మాజీ సింగిల్ విండో చైర్మన్ గార్లపాటి రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. राजीव गांधी घर की వర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు చూపినటువంటి స్ఫూర్తి, వారు ఇచ్చినటువంటి మార్గనిర్దేశకం ఈ సమాజంలో మరవలేనటువంటి సందర్భం. టెక్నాలజీకి సంబంధించి ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు, మరియు 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థని గ్రామీణ ప్రాంతాల్లో పటిష్టం చేసి ఈరోజు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నేరుగా పంచాయతీ వ్యవస్థ ద్వారా ఈరోజు అభివృద్ధి పనులు అందుతున్నాయంటే అది రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి పుణ్యమైన సంగతిని ఎవరు కూడా మరవరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించి పేదవాడిగా పుట్టడం కాదు, పేదవాడు కూడా గొప్పవాడయ్యే అవకాశం విద్య ద్వారా జరుగుతున్నటువంటి సందర్భం. అటువంటి విద్య ఉన్నత విద్యకు సంబంధించి పేదవాళ్ళకు కూడా ఒక అందించినటువంటి ఘనత మరి రాజీవ్ గాంధీ గారికి దక్కుద్ది. ఈ దేశంలో వారు చూపినటువంటి మార్గం దరిద పేద ప్రజలకు సంబంధించినటువంటి న్యాయం జరగాలంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ వారు చూపినటువంటి పేదల పట్ల చూపినటువంటి దాన్ని ఈరోజు దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకుంటారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో రాజీవ్ గాంధీ గారు చూపినటువంటి మార్గాన్ని, ఆయన చూపినటువంటి స్ఫూర్తిని అందరం కూడా ముందుకు తీసుకొని పోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుల మీదని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా నకరేకల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కానీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు కానీ, మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు కానీ ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు మరియు వారు ఇచ్చే పిలుపు ఏదైనా సరే ఈ నకరేకల్ నియోజకవర్గంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా ఐక్యమత్యంతో సమిష్టిగా అందరం కలిసి రాబోయే రోజుల్లో నకరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చెప్పి